రెండవ పేతురు 2:5. బైబిల్లో ఒక బ్యూటిఫుల్ న్యూమరలాజికల్ న్యూమరాలజీ అంటామే న్యూమరలాజికల్ అరేంజ్మెంట్ ఉంది. బైబిల్ అద్భుత గ్రంథం అండి. దీని సంగతి తెలియని పనికిమాలిన వాళ్ళు ఏదో తిడుతుంటారు, వాళ్ళు పట్టించుకోకండి. పందికి మల్లెపూల వాసన ఏం తెలుసు అండి, అశుద్ధ వాసన నచ్చుతుంది కానీ పందికి మల్లెపూలు ఇస్తే తీసుకుంటుందా? తీసుకో, దానికి అది దానికి అశుద్ధం కావాలి. అట్లా బైబిల్ను అర్థం చేసుకోలేని దుర్మదాంతులు ఉన్నారు. వాళ్ళు ఈ ప్రశస్త గ్రంథాన్ని గురించి వాడు పందిలాగా గుర్రుగుర్రమంటూ ఏదో తిడుతుంటాడు, వాడిని పట్టించుకోకండి. కానీ బైబిల్ చాలా అద్భుతమైన గ్రంథం. ఎంత అద్భుతమైన గ్రంథమో చెప్పలేను. అది నేను చెప్పగలిగిన బెస్ట్ స్టేట్మెంట్ అబౌట్ ద బైబిల్. ఈ బైబిల్ విలువ, దీంట్లోని అద్భుతమైన ప్రత్యక్షతలు, అవి అరేంజ్ చేయబడినటువంటి విధానం, ఇట్ ఈస్ సంథింగ్ ఐ కెన్ నెవర్ ఎక్స్ప్రెస్ టోటలీ. అంతా చూశానని కూడా కానీ కొంత చూశాను, ఇంకా నేను చూడలేదు. ఎంతో బైబిల్లో ఉంది, ఎంతో ఉంది. ఒక చిన్న విషయం చెప్తాను. ఇప్పుడు 3:16, యోహాన్ 3:16 ఉంది. ఆ 3:16 మొత్తం బైబిల్ అంతా 3:16లన్నీ లింక్ ఉంటాయి. అలాగే ఇప్పుడు 2:5 ఇవన్నీ లింక్ ఉంటుంది. ఇప్పుడు మొదటి పేతురు 2:5 మనం రక్షణ పొందిన విషయం అక్కడ చెప్పబడింది. మనం ఒక మందిరముగా కట్టబడుచున్నాం అనేది మొదటి పేతురు 2:5 చెప్పాడు. మీరు సజీవమైన రాళ్ళ వలె ఉండి అని చెప్పి, ఇక్కడేమో దానికి సంబంధించి అలా కట్టబడిన వారికి జరగబోయే భవిష్యత్ అనుభవం ఇక్కడ చెప్పారు. ఎంత అద్భుతమైన గ్రంథం అండి. మన బ్రతుకు సరిపోతుందా? అసలు అస్సలు బైబిల్ను విమర్శించే హక్కు ఎవ్వడికి లేదు. ఒక కెరూబుకు సెరాఫుకైనా లేదు నేను చెప్తున్నా. వాళ్ళు కూడా ఈ గ్రంథాన్ని చూస్తే భక్తితో మోకరిస్తారు. అటువంటి గొప్ప గ్రంథం బైబిల్. మనం బైబిల్ గొప్పతనాన్ని చెప్పి మనం ఇది దీని గురించి మాట్లాడినందుకు గొప్పవాళ్ళం అవుతాం. అంతేకాని మనం చెప్పినందుకు ఇది గొప్పది కాదు. బైబిల్ని నేను మెచ్చుకున్నందుకు అబ్బో ఓఫిర్ గారు అంత తోడు మెచ్చుకున్నాడండి బైబిల్ను అన్న ఆ దృశ్యం ఉండదు. బైబిల్లోని ప్రాశస్తి అండి కొంతైనా గ్రహించి ఈడు పర్లేదు, ఈడు కూడా జనాభా లెక్కలు వేసుకోవచ్చు అని ఆ హోదా నాకు వస్తుంది. అంతే. ద బైబిల్ ఈజ్ ఫార్ బియాండ్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్. అంత ప్రశస్తమైన గ్రంథం. చదువుతానండి 2 పేతురు 2:5. మరియు ఆయన పూర్వకాలం మందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదికి జలప్రలయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవహును మరి 7 కాపాడెను. 6 కూడా చదివేస్తాను. మరియు ఆయన సొదొమ గొమొర్రాలను పట్టణములను సొదొమ గొమొర్రాలు అను పట్టణములను భస్మము చేసి ముందుకు భక్తిహీనులకు వారికి వాటిని దృష్టాంతములుగా ఉంచుటకై వాటికి నాశనము విధించి దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవాధిపతి అయిన మా యేసయ్య, నీ బంగారు పాదములకు స్తోత్రాలు. నువ్వెంత గొప్ప దేవుడవో మా తండ్రి. ఇప్పటికీ నీ కొరకు మేము ఉద్యోగాలు వ్యాపారాలు అన్నీ వదిలేసి కొన్ని దశాబ్దాలు నీ సేవ చేసి కొన్ని దశాబ్దాలు నిన్ను గూర్చి చాటించి ఎన్నో విషయాలు, వందల వేల విషయాలు నిన్ను గూర్చి గొప్ప గొప్ప సంగతులు మేము మా ఆత్మీయ కన్నులతో చూచి లోకానికి చాటించి ఇంత చరిత్ర మాకు ఉన్నప్పటికీ కూడా నీ కాలి చిటకన వేలు గోరు కూడా మాకు అర్థం కాలేదు నాయన. నువ్వు మహాదేవుడవు, ఆకాశ మహాకాశములే నిన్ను పట్టజాలవు అన్నప్పుడు మా చిన్న మట్టి బుర్ర నిన్ను ఎలా పట్టుకుంటుంది నాయన? నీకు వందనాలు. ఎప్పటికీ మాకు అర్థం కానంత గొప్ప దేవుడవు. మా బ్రతుకులో మాకు వచ్చే కష్టాలు బాధలు వాటి నేపథ్యంలో అవి తెచ్చిపెట్టే ఒత్తిడిలో
ఆ గాయాలు చేసే బాధలు అప్పుడప్పుడు మిమ్మను కొంత దూషించినట్టు కూడా మేము ప్రార్థనల్లో కొన్ని మాటలు పలుకుతున్నాం మమ్మల్ని క్షమించండి మీకు తెలుసు కదా నిన్ను మేము అర్థం చేసుకోలేం కానీ మమ్మల్ని తను బాగా అర్థం చేసుకోగలుగుతావు కదా తండ్రి నువ్వు మమ్మల్ని బాగా అర్థం చేసుకునే దేవుడు గనుకనే మా తప్పులన్నీ క్షమిస్తూ ఈ రోజు దాకా మమ్మల్ని భూమి మీద బ్రతికి సజీవులుగా ఉండునట్లు కృపనిచ్చి నడిపించావు నీకు స్తోత్రం ప్రభువా ఈ సమయాన్ని మీరు మా జీవితాల్లో అత్యంత ఆశీర్వాదకరంగా మలచండి దయచేసి దిగిరండి నాయన నాతో మాట్లాడండి అందరితోనూ మాట్లాడండి నాకు కనబడండి అందరికీ కనబడండి మీరు మాట్లాడకపోతే మీరు ప్రత్యక్షం కాకపోతే ఎవరి బ్రతుకులు కూడా సార్థకము కావు ధన్యము కావు తండ్రి మీరు అవసరం మాకు ఈ క్షణంలో అన్నము నీళ్లు బట్టలు నివాస స్థలము కంటే మీరు ఎక్కువ అవసరం అసలు మేము పీల్చడానికి ప్రాణవాయువు కంటే మీరు మాకు ఎక్కువ అవసరం కనుక కేవలం మేము యోగ్యులమని అడగటం లేదు నీవు దయగలవాడవని అయోగ్యులనే కనికరించుట్లో సంతోషించే గొప్ప మనస్సు నీకుండదని ధైర్యం తెచ్చుకొని అడుగుతున్నాం దిగిరండి మా అందరితో మాట్లాడండి నీ శిలువ రక్తధారతో మమ్మల్ని అందరినీ ప్రోక్షించండి ప్రత్యేకంగా నీ వాక్య సేవకుడిని మీ రక్తంతో కడిగి శుద్ధీకరించి ఆశీర్వదించి నీ ఆత్మతో అభిషేకించి నీ పరిశుద్ధ శిలువ రక్తము మీద ఆశనిపై ప్రోక్షించి నీ అగ్నిని కుమ్మరించి నీ వాక్య ఉదక స్నానము చేత మీద ఆశని పవిత్రపరిచి నీ పరలోక పరిమళ సువర్ణ తైలముతో అభిషేకించి మీ నా మీ యొక్క నోటి మాటలు మీ యొక్క దివ్య వాక్కులు జీవము కలిగిన నీ వాక్కులు మీ దాస నోట ఉంచండి మీ చేతి నీళ్లు కప్పి ఉంచండి అందరితో మాట్లాడండి యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, ప్రచండమైన ఒక ప్రత్యక్షత ఈ ప్రసంగానికి తొలి వాక్కుగా నేను పలకబోతున్నాను. మీరు దయచేసి గమనించాలి. ఇది ఎంతమంది అర్థం చేసుకుంటారో అర్థం చేసుకోలేరో నాకు తెలియదు, కానీ పలికించేవాడు ఆయన, అర్థము చేయించేవాడు కూడా ఆయనే. ప్రిలారా, నేను చెప్పాల్సిన మాట చెప్పమని పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఆధ్యాత్మిక మహాయుద్ధములో కొండలను పెకలించాలి అని మనం నేర్చుకున్నాము. అది మన విధి బాధ్యత, అదే అసలు పోరాటం అనే సంగతిని మనం నేర్చుకున్నాం ఈ సిరీస్లో, ఈ సందేశ పరంపరలో. అయితే కొన్నిసార్లు కొన్ని కొండలు మనం ఎంత గద్దించినా అవి పో అక్కడే ఉంటాయి. కారణం, వాటి పునాదులు మన మైండ్లో ఉంటాయి. దట్ ఈస్ ది ఐరానికల్ సిచ్యువేషన్. ఆ కొండ బలంగా నిలబడ్డానికి కారణం నీ మైండే. దానికి బలమైన పునాది ఇక్కడ వేస్తాడు వాడు. సో దేర్ ఈజ్ ద రూట్ ఆఫ్ దాట్ మౌంటైన్ ఇన్ మై మైండ్. సో వెన్ ఐ రెబ్యూక్ అండ్ కమాండ్ దాట్ మౌంటైన్ టు బీ అప్రూటెడ్ అండ్ బీ థ్రోన్ ఇన్ టు ద ocean, into the sea, it doesn't go, because if it has to go, it has to take me along with it. Dushtudu chaala gopa medhavane sangati manu oppukoni teeralsinde. Vaadu manchodu kaadu, badmash, ek number badmash, neech kamine koorte vaadu, antakanna kuda neechudu. Adi enta nijamo, vaadu gopa medhavi anedi kuda enta nijam. అందుకే వాడికి నేను ఒక పేరు దుష్ట మేధావి, ఈవిల్ జీనియస్.
ఈవిల్ జీనియస్ వాడు. ఎప్పటికైనా మనం సంఘయుగ అంతంలో ఇలా తెలివికి వచ్చేసి ఈ గ్రహింపుకు వచ్చి కొండల మీద దాడి మొదలు పెడతామని వాడు ముందే ఊహించి ఉండడా చెప్పండి? ఊహించకుండానే ఉంటాడా ఆడంత అమ్మాయి కూడా? ఎవరినైతే మనం కొడుతున్నామో వాడు ఖతర్నాక్ మేధావి. వాడు వాడికంటే మేధావి విశ్వంలో ఒక్కడే ఉన్నాడు, ఆయన దేవుడు. అంతే, దేవుని కంటే కొంచెం తక్కువ వాడు. ఈ 6000 ఏళ్ళ మానవ చరిత్రలోను 2000 ఏళ్ళ క్రైస్తవ సంఘ చరిత్రలో నడిచింది ఏంటంటే, ఏ ప్రసంగానికి ఆ ప్రసంగమే, ఏ సందేశానికి ఆ సందేశమే సెక్లూడెడ్గా, సపరేటెడ్గా, ఇండివిజువల్గా ట్రీట్ చేయబడింది. ఈ కడవరి తరంలో, ఈ కడవరి జనరేషన్లో ఒక కొత్త ట్రెండ్ వచ్చింది. అసలు ఎక్కడికక్కడే ప్రసంగం చేసుకొని దేనికదే వేరువేరుగా వదిలేసి గాలికి వదిలేయడం ఏంటి? వీటికన్నిటికీ ఒక సారాంశం ఉంటుంది కదా, ఏ ప్రసంగానికి ఆ ప్రసంగమే అలా చెప్పుకొని కన్ఫ్యూషన్లో వదిలేయడం ఏంటి? అది కన్ఫ్యూషన్కే, తికమక్కకే దారి తీస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు పరిశుద్ధంగా ఉండాలి లేకపోతే లాభం లేదు, దేవుడు శిక్షిస్తాడు అనే ప్రసంగం వస్తుంది. పడిపోయిన వాళ్ళని ఆదరించడానికి పర్లేదులే, దేవుడు క్షమిస్తాడు, కృపగలవాడు, పాపాలు ఒప్పుకుంటే క్షమిస్తాడు అనే ప్రసంగం. అంటే ఇప్పుడు పాపం చేయి పర్లేదన్నట్ట, లేకుంటే చేస్తే దేవుడు తాట తీస్తాడన్నట్ట. ఇది అది ఒకదానికోటి వ్యతిరేకం. అలాగా ఏ ప్రసంగానికి ఆ ప్రసంగమే వేరువేరుగా చెప్పుకొని ఇంకో దాన్ని పట్టించుకోకుండా ఎప్పటికీ అయ్యేది ప్రస్తుతం, అప్పటికి ఆ మాటలాడి ఏది ఎప్పుడు ప్రస్తుతం అదే మాట్లాడాలి, వేరే వాటిని కన్సిడర్ చేయొద్దు అనే విధంగా నడిచింది ఇంతకాలం ప్రసంగ పరిచర్య. అసలు వాటన్నింటి కలిసి పిండి రసం తీసి దాని సారాంశం ఏంటో అది నమ్మండి అనే ట్రెండ్ ఇప్పుడు ఆఖరి తరంలో స్టార్ట్ అయ్యింది. ఇలాగవుతుందని దుష్టునికి తెలుసు. ఎప్పుడైతే అన్ని ప్రసంగాల సారాంశం, టోజర్ గారు, స్పర్జన్ గారు, ఇంతకంత వాళ్ళకంటే ముందున్న గ్రేట్ చర్చ్ ఫాదర్స్, అపొస్తలులు, ఆదిమ మొదటి శతాబ్దపు అపొస్తలులు, ఆధునిక ఉజ్జీవాళ్ళు దేవుడు నాయకున్న దేవుడు వాడుకున్నటువంటి, దేవుని చేత వాడబడిన, నిలబెట్టబడిన నాయకులు, గ్రేట్ లీడర్స్ యూజ్డ్ బై గాడ్ ఇన్ ద మోడర్న్ రివైవల్స్, వీళ్ళందరూ చెప్పినటువంటి మాటలు క్రోడీకరించి, అసలు ఏంటి విషయం ఏంటి? పరిశుద్ధంగా ఉండాలి, అది మళ్ళీ స్వనీత అయి ఉండకూడదు, దైవనీత అయి ఉండాలి. అంటే దైవనీత అయి ఉండాలి, స్వనీత వద్దు అని అంటే మరి నేను నీతిగా బ్రతకాలనే ప్రయత్నమే మానేయాలా? నా స్వనీతి వేస్ట్ కనుక నీతిగా బ్రతకాలనే ప్రయత్నమే మానేయాలా? నేను ప్రయత్నం మానాలైతే నీతిగా ఉండండి ఉండండి, మరి నాకు చెప్పడం ఎందుకు? వదిలేవచ్చుగా, నా ఇష్టానుసారం బ్రతికేస్తాను, మరి నన్ను ఎందుకు భయపెడుతున్నారు? ఎదురు ప్రశ్న వేస్తే ఏ ప్రసంగానికి మళ్ళీ జవాబు రాదు. ప్రసంగాలన్నీ మనం ఎదిరించి కన్ఫ్రంట్ చేసి, అయ్యగారు మీరు ఇప్పుడు ఎలా మాట్లాడారు, నాకు ఈ ప్రశ్న వచ్చింది, సమాధానం చెప్పండి అని అంటే ఏ ప్రసంగికుడు చెప్పలేడు. ఎదురు ప్రశ్న అడగొద్దు నాయన, చెప్పింది వినాలి, చరిత్ర అడగొద్దు, పెద్దల్ని ఎదిరిస్తే కళ్ళు పోతాయి బాబు అంటాడు తప్ప సరైన సమాధానం చెప్పడు. అయితే అన్ని బోధలు, అన్ని సిద్ధాంతాలు కాచి వడపోసి ఒక బోధ బయటికి తీయాలి, వాక్య సారాంశమే సత్యం. అంత పెద్ద పరిశ్రమ మనం చేస్తే, అంత కష్టపడితే బయటకు వచ్చే వాక్య సారాంశము ఉపదేశ సారము. ఈ ఉపదేశ సారము ఏంటంటే కొండలు పెకలించడమే. ఇక్కడికి మనం వస్తామని ఆ దుష్ట మేధావికి తెలియదా చెప్పండి? వాడిని అమాయకుడి కింద మీరు జతకట్టొద్దు,
ఒక విషయం నేను చెప్తున్నా మీకు బాగా గమనించి వినండి గుర్తుపెట్టుకోండి సైతానును వికార స్వరూపుడిగా ఇంత పెద్ద చెవులు వికారాకారము గబ్బిలం లాంటి రెక్కలు నల్లగా వికారంగా చూడగానే దడుచుకునేటట్టు సైతానును అలా చిత్రీకరించడం కూడా సాతాను కుట్రలో భాగము సైతానును వికార స్వరూపుడిగా చిత్రీకరించడము కూడా సైతాను కుట్రలో భాగము అది కూడా వాడే నేర్పించాడు మనుషులకు ఎందుకు తెలుసా ఇది సైతాను ఇలా ఉంటాడు ఇంత భీకరంగా వికృతంగా ఉంటాడు అని వాడు ఒక పిక్చర్ పెయింట్ చేశారు కదా మనం దాని మీద పెట్టుకొని దృష్టి దాని మీద పెట్టుకొని దాన్ని ద్వేషిస్తూ దాన్ని గద్దిస్తూ ఉంటాం మనం దాంతో పోరాడుతూ ఉంటాం కానీ యాక్చువల్ ఇమేజ్ ఆఫ్ సేటన్ ఈజ్ వాస్ట్లీ డిఫరెంట్ నిజంగా సైతాన్ని మీరు ఎప్పుడైనా చూస్తే వాడు చాలా అందంగా ఉంటాడు ఎంత అందగాడంటే ఈ భూమి మీద మీరు చూసిన సినిమా స్టార్లు మీరు మీ ఊళ్ళో కానీ దేశ విదేశాల్లో ఎక్కడైనా సరే మీరు చూసిన అందగాళ్ళు ఎవ్వరు వాడి ముందు సరిపోరు అటువంటి పరిపూర్ణ సౌందర్యం వాడిది సైతాన్ అంటే ఇంత అసహ్యంగా ఉంటాడు అని మీ మైండ్లో నిండిపోయింది కదా ఒక భావన ఒక మహా అందగాడు మీ ముందుకు వచ్చేసరికి వాడిని సైతానని అనుకోవడం మీకు అసాధ్యమైపోతుంది వాణ్ణి చూసి జాగ్రత్త పడడం మీకు అసాధ్యమైపోతుంది వీడితో జాగ్రత్తగా మాట్లాడాలి వీడు నాకు సంబంధించినట్టు కాదు వీడు నాకు వ్యతిరేకి నాకు ప్రమాదకారి అని అనుకోవడానికి మీకు చేత కాదు